షాపులు షెడ్లు రాది దళిత బంధు పైసలేవి మరి యూనిట్ల గ్రౌండింగ్ కోసం లబ్ధిదారుల ఎదురు చూపులు తొలి విడతలో 9000 మందికి పైగా ఖాతాలో 1.5 లక్షల లోపే జమ మిగతా ఫండ్స్ రిలీజ్ చేయని సర్కార్ కొందరు అకౌంట్లలో రూపాయి పడలే షాపులు షెడ్లకు కిరాయి కట్టలేక లబ్ధిదారుల అవస్థలు ప్రజావాణిలో కలెక్టర్ల వద్ద నిరసనలు 550 కోట్లు ఇస్తేనే మొదటి విడత గ్రౌండింగ్ పూర్తి రెండో విడతకు మరో 6000 కోట్లు అవసరం మళ్ళీ ఇప్పుడు ఎస్టీ బంద్ కాడుకు వచ్చిండు మళ్ళా గిరిజన బంద్ కాడు షెడ్ చుట్టూ గడ్డి పెరిగే గొర్రెలు రాకపాయ జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కిషన్ రావు పేటలో గొర్రెల కోసం దళిత బంధు లబ్ధిదారులు సల్లూరి సత్తే వేసుకున్న షెడ్ ఇగో ఇది 3 నెలల కిందట ఈయనకు దళిత బంధు మంజూరైంది. ఆయన ఖాతాలో 9,90,000 రూపాయల గాను 1,32,000 మాత్రమే జమ చేశారు. అధికారుల సూచన మేరకు ఈ డబ్బుతో షెడ్ ఏర్పాటు చేసుకున్నాడు. 3 నెలలు కావస్తున్నా ప్రభుత్వం నుంచి మిగతా డబ్బు రాలేదు. అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. షెడ్ చుట్టూ గడ్డి పెరిగిపోయిందని పైసలు ఎప్పుడు పడితే గొర్రెలు ఎప్పుడు ఇస్తారో అని సత్య ఆందోళన చెప్తా ఉన్నాడు. సత్య కేసీఆర్ మాటలు నమ్ముతావా? సత్య సత్తన్న కేసీఆర్ మాటలు నమ్ముతావా? ఇక షాపులు షెడ్లు రాది దళిత బంధు పైసలేవి మరి యూనిట్ల గ్రౌండింగ్ కోసం లబ్ధిదారుల ఎదురు చూపులు తొలి విడతలో 9,000 మందికి పైగా ఖాతాలో 1,5 లక్షల లోపే జమ మిగతా ఫండ్స్ రిలీజ్ చేయని సర్కార్ కొందరు అకౌంట్లలో రూపాయి పడలే షాపులు షెడ్లకు కిరాయి కట్టలేక లబ్ధిదారుల అవస్థలు ప్రజావాణిలో కలెక్టర్ల వద్ద నిరసనలు 550 కోట్లు ఇస్తేనే మొదటి విడత గ్రౌండింగ్ పూర్తి రెండో విడతకు మరో 6,000 కోట్లు అవసరం. మళ్ళీ ఇప్పుడు ఎస్టీ బంద్ కాడుకు వచ్చిండు మళ్ళా గిరిజన బంద్ కాడు షెడ్ చుట్టూ గడ్డి పెరిగే గొర్రెలు రాకపాయ జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కిషన్ రావు పేటలో గొర్రెల కోసం దళిత బంధు లబ్ధిదారులు సల్లూరి సత్తే వేసుకున్న షెడ్ ఇగో ఇది 3 నెలల కిందట ఈయనకు దళిత బంధు మంజూరైంది. ఆయన ఖాతాలో 9,90,000 రూపాయల గాను 1,32,000 మాత్రమే జమ చేశారు. అధికారుల సూచన మేరకు ఈ డబ్బుతో షెడ్ ఏర్పాటు చేసుకున్నాడు. 3 నెలలు కావస్తున్నా ప్రభుత్వం నుంచి మిగతా డబ్బు రాలేదు. అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. షెడ్ చుట్టూ గడ్డి పెరిగిపోయిందని పైసలు ఎప్పుడు పడితే గొర్రెలు ఎప్పుడు ఇస్తారో అని సత్య ఆందోళన చెప్తా ఉన్నాడు. సత్య కేసీఆర్ మాటలు నమ్ముతావా? సత్య సత్తన్న కేసీఆర్ మాటలు నమ్ముతావా?